నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని మల్లెచెరువు కట్ట వద్ద విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాల వేసి జెండాను ఎగురవేసి ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ మనుమయ సంఘం మండల అధ్యక్షులు కొడపర్తి లక్ష్మణాచారి, పట్టణ అధ్యక్షుడు కమ్మరి యాదగిరిచారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ మనమయ సంఘం మండల అధ్యక్షులు కొడపర్తి లక్ష్మణాచారి, పట్టణ అధ్యక్షులు కమ్మరి యాదగిరిచారి, గౌరవ అధ్యక్షులు ఉమ్మడి రాములుచారి, ఉపాధ్యక్షులు కొడపర్తి పాండుచారి, ప్రధాన కార్యదర్శి కొడపర్తి నరేందర్చారి, సహాయ కార్యదర్శి కమ్మరి వెంకటరాములుచారి, సలహాదారులు కమ్మరి చంద్రమౌళిచారి, సంఘ సభ్యులు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణంలో మనమయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కావున ఈరోజు జెండా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. విశ్వకర్మ భగవాన్ని జెండా ఆవిష్కరణ చేసి తర్వాత బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండల అధ్యక్షులు గౌరవనీయులు లక్ష్మణాచారి గారు, ఉపాధ్యక్షులు కొడపర్తి పాండుచారి గారు, ప్రధాన కార్యదర్శి నరేందర్ గారు, గౌరవ అధ్యక్షులు రాములు గారు, మిగతా సభ్యులు కూడా విశ్వకర్మ సభ్యులు కూడా అందరూ వచ్చినందుకు వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినందుకు, ఈ అవకాశం ఇచ్చిన విశ్వకర్మ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను.